వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్. బ్యాంకుల ప్రైవేటీకరణకు 15 నుంచి 2 రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మె నేపథ్యంలో 13 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. 13 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. 13న 2వ శనివారం, 14న ఆదివారం సెలవు, అలాగే 15-16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండగల సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, 2 శనివారాలు, 4 ఆదివారాలతో కలిపి మొత్తం 3 నెలల్లో 11 రోజుల పాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. స్థానిక సెలవులతో కలిపి 11 రోజుల పాటు బ్యాంకులు పనిచేయనందున ఖాతాదారు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. 11న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. 22న బిహార్ దివస్. 30న హోలీ పండుగ సందర్భంగా బ్యాంకులు సెలవు ప్రకటించారు. వరుస సెలవులతో బ్యాంకులు మూతపడనున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది.